అనుకోకుండా స్పందన భాషకు ఏమైంది అని తలమునకలయ్యే విధంగా యోచించవలసిన పని లేదు. ఎందుకంటే నేనే చెప్తాను కాబట్టి. మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి మన సింప్లీ విత్ స్పందు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అనుకోకుండా స్పందన భాషకు ఏమైంది అని తలమునకలయ్యే విధంగా యోచించవలసిన పని లేదు. ఎందుకంటే నేనే చెప్తాను కాబట్టి. ఈరోజు తెల్లవారుజామున మా తెలుగు అధ్యాపకులైనటువంటి శివారెడ్డి మాస్టారు నా కలలోకి రావడం జరిగింది. ఆయనతో పాటుగా ఆయన గ్రాంధికం కూడా కలలోకి రావడం జరిగింది. అందువల్ల శివారెడ్డి మాస్టారు జ్ఞాపకార్థం ఈరోజు సాధ్యమైనంత వరకు గ్రాంధికంలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఆయన జ్ఞాపకార్థం గ్రాంధికంలో మాట్లాడడంతో పాటు ఆయనకు ఎంతో ఇష్టమైన, ఆయన ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో తప్పకుండా తీసుకుని వచ్చే పెరుగు వంకాయ కూర ఎలా చేయాలో ఇవాళ మీకందరికీ వివరించబోతున్నాను. ఆయనకు చాలా ఇష్టమైన కూర, ఆయన ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో తప్పకుండా తెచ్చే కూర అని నీకెలా తెలుసు అనే సందేహం మీకు రావచ్చు. అతి ప్రాచీన కళలో ఒకటైనటువంటి చోరకళలో నేను చాలా ప్రసిద్ధిగాంచాను. అందువల్ల నాకు శివారెడ్డి మాస్టర్ తెచ్చే భోజనంతో పాటు గణిత మాస్టర్ తెచ్చే భోజనం గురించి, ఆంగ్లం వివరించు బేబీ రాణి ఉపాధ్యాయురాలు తెచ్చే భోజనం గురించి క్షుణ్ణంగా తెలుసు. వారు కలలోకి వచ్చిన రోజు ఆ భోజనం ఎలా తయారు చేయాలో వివరంగా వివరించుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి ఇవాళ శివారెడ్డి మాస్టర్కి ఎంతో ఇష్టమైన పెరుగు వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామా. మరి తెలుసుకోబోయే ముందు మీరు బాగా గమనిస్తే కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అనే ఒక గుండి ఉంటుంది. ఆ గుండీని నొక్కడం ద్వారా సింప్లీ విత్ స్పందు ఛానల్కి నమోదు చేసుకోగలరు. అదేవిధంగా మీకు ఎడమవైపు ఉన్న బొటనవేలు ఎత్తిన విధంగా చూపించే ఈ గుర్తును నొక్కడం ద్వారా మీ ఇష్టాన్ని నాకు తెలుపవచ్చు. దాని ప్రక్కనే ఉన్న అభిప్రాయ పేటిక ద్వారా మీ అభిప్రాయాలన్నీ నాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఈ పెరుగు వంకాయ కూర నచ్చితే మీ తోటి స్నేహితులతో షేర్ అనే ఆప్షన్ ద్వారా పంచుకొనవచ్చు. ఇప్పుడు పెరుగు వంకాయ కూర తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా వీటిలో స్నానం చేయించి నరకాల్సిన కూరగాయలు ఏమిటో, నరికిన తర్వాత స్నానం చేయించాల్సిన కూరగాయలు ఏమిటో, అసలు నరకనేయకుండా కాల్చాల్సిన కూరగాయలు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఉల్లిగడ్డను నరికిన తర్వాత స్నానం చేయించాలి. ఈ టమాటోను స్నానం చేయించి నరకాలి. ఈ వంకాయను పొయ్యి మీద వేసి కాల్చేయడమే. కూరగాయలు నరుకుట పూర్తి అయినది. పిమ్మట చేయు కార్యక్రమములు ఏమిటో చూద్దాం. మన తదుపరి కార్యక్రమం మూకుడు లేదా గిన్నె. మీకు ఏది అవైలబుల్లో అంటే అది వాడేయని చెప్తాను. సో నూనె తగినంత వేసుకోవాల్సిందిగా ప్రార్థన. మరీ ఎక్కువ వేసుకోకండి, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ నూనె వేసిన తర్వాత మొట్టమొదటిగా మనం ఇవి వేయకపోతే చాలా ఫీల్ అయిపోతాయి, పోపు దినుసులు అన్నమాట. సో ఈ పోపు దినుసుల్ని మా అమ్మ అనిపించేసి తర్వాత చిటపట పంపిద్దాం కరివేపాకు వేసి. అమ్మో చిటపట పంటున్నాయి. ఇది కరెక్ట్ సమయం అన్నమాట మనం ఉల్లిగడ్డలు సమర్పించుకోవడానికి. సారీ, ఉల్లి ముక్కలు కదూ, ఉల్లి ముక్కలు సమర్పించుకోవడానికి. ఇవి వేగే వరకు ఏం చేద్దాం ఈలోగా ఆలోచించడం ఎందుకని చెప్పేసి మిగతా కార్యక్రమం ఇంకొకటి చేశాను, అదేంటో చూపిస్తానండి. ఆ ఉల్లి ముక్కలు వేగేలోగా ఎంచక్క ఈ వంకాయకు నీళ్ళతో స్నానం చేయించి మనం ఫేరీల ఉల్లి రాసుకుంటాం కదా, అలాగే దీనికి పైపూతగా నూనె రాశానన్నమాట. అన్నమాట దీన్ని కాల్చుకు తిని కార్యక్రమం అన్నమాట. దీని కలరు కర్రెగా మారేంత వరకు మనం ఓపిక పట్టి ఉండవలేను. మీరు మాటి మాటికి తిప్పకపోయినచో బాంబు వలె పేలిన శబ్దం వచ్చును. మీరు మాత్రం కంగారు పడకండి, ఇవి దీని అరుపులు అన్నమాట. కాలుస్తుంటే నొప్పేది మరి పాపం. కాల్చగా కాల్చగా దీని బరువు త్రగ్గినది. అటు ప్రక్కన ఉల్లి ముక్కలు వేగినవి కావున నేను ఎంచక్క ఈ టమోటా ముక్కలు వేయుతున్నాను. మీరు గమనించినతో మన వంకాయ కర్రెగా కరకరలాడుతున్నది, కాబట్టి దీన్ని ప్రక్కన పెట్టేసి రెండవ వంకాయను కూడా ఇదే విధముగా కాల్చుకొని వలయను. ఉల్లి టమాటా ముక్కలు బాగా వేగిన పిమ్మట దీంట్లో అల్లం వెల్లుల్లి గుజ్జు వేయవలను. ఇది పచ్చివాసన పోయేడి వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండవలేను. తదుపరి ఈ కాల్చిన వంకాయ తోలు తీసేదాం. చూసితిరా ఎంత కమ్మయ్యగానూ ఉడికినదో. తిరగమూతలో పసుపు వేసి ఉన్నాను కానీ మీకు మాత్రం చూపించలేదు. దీనిలో మనం మెత్తగా కాల్చిన వంకాయలు వేసుకొని దీనిని పప్పుగుత్తి సహాయంతో బాగా మెదపవలయం. బాగా మెదిపిన పిమ్మట దీని రూపురేఖలు ఈ విధముగా తయారైనవి.
దీనిలో తగినంత లవణం వేసుకోవాల్సింది. తదుపరి కారం కూడా చూసి వేసుకొనవలయును. కారం వేసిన తదుపరి 2-3 నిమిషముల కంటే ఉడుకుటకు ఎక్కువ సమయం పట్టదు అనేది గమనిక. ఈ పదార్థములన్నీ చక్కగా ఉడికినవని వాసన ద్వారా తెలుస్తున్నది. కావున మనం పొయ్యి ఆర్పి వేసేదాం. ఇప్పుడు మన ఆఖరి ప్రక్రియ మొదలు పెట్టేదాం. పెరుగు వేసుకున్న తర్వాత ఇలా ఒక పాత్రలో చిక్కటి పెరుగు వేసుకొనండి. దీనిలో జలము వేసుకొని కల్తీ చేయకుండుట ఉత్తమము. ఈ పరికరం సహాయముతో దీన్ని బాగా తిప్పవలేను. తిప్పుట పూర్తి అయినది కావున మనము సిద్ధం చేసి పెట్టుకున్న పదార్థము దీనిలో కలపవలయను. చూసి తిరిగదా, ఆహా, తెల్లటి పెరుగు కాస్త ఎలా ఎర్రగా అయిపోయిందో. ఇప్పుడు నిస్సందేహంగా ఇది సేవించుటకు సిద్ధముగా ఉన్నది. మన వంకాయ పెరుగు కూర ఎంతో రుచికరంగా ఉండే ఈ వంకాయ పెరుగు కూరను మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి ఎలా వచ్చిందో అభిప్రాయ పేటిక ద్వారా తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థన. మీకు ఈ కూర నచ్చిన ఎడల బొటనవేలు పైకి చూపించిన విధంగా ఉన్న గుర్తుని నొక్కండి.